హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పృథ్వీ. మన ఛానల్ పేరు P.Tricks అఫీషియల్. సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో ఏం లేదు, ఈరోజు ఏంటంటే మన ఛానల్లో ఈవినింగ్ గివ్ అవే ఉందన్నమాట వోచర్స్. ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఈవినింగ్ అయితే మన గివ్ అవే ఉంది అండ్ ఈ వీడియో కూడా గివ్ అవే ఉంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఏంటి గివ్ అవే అని చెప్తాను. సో అదనమాట ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే మనకు లెన్స్కార్ట్ వోచర్ 700 రూపీస్ వోచర్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 20 రూపీస్ ఫ్రీ రీఛార్జ్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది అండ్ ఫైనల్గా వచ్చేసరికి అమెజాన్ నుంచి జియోకి ఒక ఆఫర్ అయితే ఉందన్నమాట. సో ఈ 3 ఆఫర్స్ చెబుతున్నాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాను. సో ఫ్రెండ్స్, ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ అనమాట. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇక్కడే ఈవినింగ్ అయితే నేను అమెజాన్ వోచర్స్ గివ్ అవే ఉందన్నమాట, ఇక్కడే ఇస్తాను. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి అండ్ ఈ వీడియో కూడా గివ్ అవే ఉందని చెప్పాను కదా. సో లాస్ట్లో చెప్తాను, ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాను. సో ఫ్రెండ్స్, మనకు పేటిఎంలో ఒక ఆఫర్ అయితే ఉందన్నమాట. ఏం లేదు, మనం మర్చెంట్స్కి పే చేసినట్టయితే 25 రూపీస్ అండ్ అబో మనకైతే క్యాష్ బ్యాక్ అప్ 2000 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు 1000 ఎట్లా వస్తుందని చెప్పాడు. సో టోటల్ ఏంటంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు పేటిఎం ఫస్ట్ పాయింట్స్ అయితే వస్తాయి అండ్ సెకండ్ ఫోర్త్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు పేటిఎం ఫస్ట్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ చూడొచ్చు థర్డ్ ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్కి లెన్స్కార్ట్ వోచర్ వస్తుంది. సో ఇక్కడ నాకు లెన్స్కార్ట్ వోచర్ అయితే వచ్చింది, 700 రూపీస్ వోచర్ అయితే వచ్చింది. థర్డ్ ట్రాన్సాక్షన్ చేసినందుకు మర్చెంట్ పే చేసి 25 అండ్ అబో. సో ట్రాన్సాక్షన్ చేసినందుకు నాకైతే ఈ ఆఫర్ అయితే వచ్చింది. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి ఫిఫ్త్ ట్రాన్సాక్షన్కి జొమాటో ఆఫర్ అయితే వస్తుంది, క్యాష్ బ్యాక్ అప్ టు 100 రూపీస్ అయితే అన్నాడు. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఫోర్త్ ట్రాన్సాక్షన్కి పేటిఎం ఫస్ట్ పాయింట్స్ వస్తాయి అండ్ థర్డ్ ఫిఫ్త్ ట్రాన్సాక్షన్కి లెన్స్కార్ట్ వోచర్ అండ్ జొమాటో వోచర్ అయితే వస్తుంది. సో ఫైనల్గా సిక్స్త్ ఎలిజిబుల్ ట్రాన్సాక్షన్కి ఏంటంటే పేటిఎం ఫస్ట్ పాయింట్స్ కానీ క్యాష్ బ్యాక్ కానీ, సో ఈ రెండింటిలో ఏదైనా రావచ్చు మర్చెంట్ పే చేసినప్పుడు 6 ట్రాన్సాక్షన్కి. సో టోటల్ 6 ట్రాన్సాక్షన్ అయితే చేయాలి, మర్చెంట్కి మనం పే చేయాలి, క్యూఆర్ స్కాన్ చేసి మనం పే అయితే చేయాలి. సో ఇవనేది మనకు యాడ్ అవుతాయి పేటిఎం ఫస్ట్ పాయింట్స్. సో ఈ ఆఫర్ అయితే ఉందన్నమాట పేటిఎంలో. సో ఇక్కడ చూడొచ్చు మనం పే చేసినట్టయితే నియర్ బై షాప్స్లో ఇట్లా మనకు కరెక్ట్ అయితే అవుతాయి. సో ఇలా 6 టైమ్స్ పే చేసినట్టయితే అన్ని స్టిక్కర్స్ అయితే మనం కలెక్ట్ చేయొచ్చు. సో ఇది పేటిఎం మనం మర్చెంట్స్కి పే చేసే ఆఫర్ ఉంది. సో ఎవరైనా స్టిక్కర్స్ ఆఫర్ కలెక్ట్ చేయకపోతే కలెక్ట్ చేయండి. సో అది కూడా మనకు సింపుల్గా అనమాట. సో అది యూస్ చేసుకోండి అందరూ. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్టెల్ యూజర్స్కి ఈ ఆఫర్ అయితే ఉంది అన్నమాట. సో మనం 1000 రూపీస్ మనం బై చేసినట్టయితే మనకు 50 ఫ్లాట్ 50 క్యాష్ బ్యాక్ అయితే అమెజాన్ వస్తుంది. సో సింపుల్గా ఏం లేదు, మనం ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి పే చేయాలి. సో అమెజాన్లో మనం ఏంటి 1000 రూపీస్ యాడ్ చేసి గిఫ్ట్ కార్డ్ యాడ్ చేసి మనకు ఇక్కడ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి 1000 రూపీస్ పే చేసినట్టయితే ఫస్ట్ టైం యూజర్ సో ఫ్లాట్ 50 క్యాష్ బ్యాక్ అయితే మనకు ఎయిర్టెల్ వ్యాలెట్లో అయితే పడుతుంది. సో ఇదనమాట ఈ ఆఫర్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి అమెజాన్ గిఫ్ట్ వచ్చారు. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ ఆఫర్ అయితే ప్రైమ్ వాళ్ళకు ఉందన్నమాట, గెట్ 50% క్యాష్ బ్యాక్ అప్ టు 40. సో ఈ ఆఫర్ 31 ఆగస్ట్ వరకు ఉంది, కానీ టర్మ్స్లో ఏమి ఇచ్చారంటే ఓన్లీ జియో యాప్లో వర్క్ అవుతుందని చెప్పారు. సో కానీ ఇక్కడైతే మనకు జియో పాస్ లైట్లో కూడా వర్క్ అవుతుంది. సో నేనైతే చేశాను, వెరిఫైడ్ చేశాను, నాకైతే క్యాష్ బ్యాక్ వచ్చింది. సో ఈ ప్రాసెస్ ఏంటో చెప్తాను ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఈ ఆఫర్ అయితే కలెక్ట్ చేసుకొని మీరైతే రెడీగా పెట్టుకోవాలి. సో ఈ ఆఫర్ అయితే 31 ఆగస్ట్ వరకు ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, సో ఫ్రెండ్స్, జియో పాస్ లైట్ అయితే ఓపెన్ చేయాలి. సో జియో పాస్ లైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో జియో పాస్ లైట్ ఎవరైనా మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, వీడియో లింక్. ఆ లింక్ చూడండి, మీకు అయితే తెలుస్తుంది ఎలా క్రియేట్ చేసుకోవాలని. సో అదనమాట, ఇక్కడ ఏం లేదు, సింపుల్గా లోడ్ మనీ దగ్గర క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ 200 ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ టైం యూజర్స్కి అయితే 1000 రూపీస్ అయితే ఎంటర్ చేయాలి. బట్ మనకి ఇక్కడ ప్రాఫిట్ అయితే 4.16% ఉంటుంది ప్రతిసారి. సో ఇక్కడ చూడొచ్చు, నేను 200 యాడ్ చేస్తే నాకు 8 రూపీస్ అయితే అయింది. సో అలా 4.16% అయితే ప్రాఫిట్ ఉంటుంది. 200 యాడ్ చేసిన తర్వాత సింపుల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ అమెజాన్ యూపీఐ కనిపిస్తుంది. సో అమెజాన్ యూపీఐ మీద క్లిక్ చేసి మనం అమెజాన్ యాప్లోకి వెళ్ళి నోటిఫికేషన్ కానీ లింక్ కానీ వస్తుంది. సో అక్కడికి వెళ్ళి మనం యూపీఐ నుంచి పే చేసినట్టయితే మన క్యాష్ బ్యాక్ అయితే రిసీవ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, నేను 200 పే చేశాను, 40 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. సో ఇదైతే వెరిఫైడ్ అయింది. సో నేను ట్రై చేశాను రీసెంట్గా, 6 ఆగస్ట్ నేను ట్రై చేశాను. సో వర్క్ అయితే అయ్యింది. సో ఎవరైనా యూజ్ చేయాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు జియో నుంచి అమెజాన్ జియో పాస్లెట్ మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. రీఛార్జెస్కి మనకేం ప్రాబ్లం లేదు. సో ఈ మనీ మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది జియో పాస్లైట్ అండ్ అమెజాన్ ఆఫర్ అయితే ఉంది, 40 రూపీస్ ప్రతి ఒక్కరికి యూజ్ అయితే అవుతుంది.
సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరికి 20 రూపీస్ రీఛార్జ్ అయితే ఫ్రీగా అయితే అప్లై అవుతుంది. సో ఏం లేదు, సింపుల్గా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. యాప్ పేరు వచ్చేసరి టాక్ ఛార్జ్ అనమాట. సో ఫ్రెండ్స్ ఈ యాప్ పేరు వచ్చేసి టాక్ఛార్జ్ అనమాట. సో దాని తర్వాత మనకేంటి, మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్రాసెస్ అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి సైన్ ఇన్ అండ్ సైన్ అప్ అనే ఉంటుంది. సో ఎవరైనా కొత్త యూజర్స్ ఉంటే సైన్ అప్ మీద క్లిక్ చేసి మీ నేము, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ కొడితే మీకు ఓటీపీ అయితే వస్తుంది మొబైల్కి. సో 4 డిజిట్స్ ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేస్తే మీకైతే యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో యాప్ ఓపెన్ అయిన తర్వాత, సో ఫ్రెండ్స్ యాప్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ రీఛార్జెస్ ఆర్ బిల్స్ అని ఉంది కదా. సో రీఛార్జెస్ ఆర్ బిల్స్ మీద క్లిక్ చేసినట్టు ఇక్కడ మనకు మొబైల్ కనిపిస్తుంది. సో మొబైల్ మీద క్లిక్ చేసి, సో ఫ్రెండ్స్ రీఛార్జ్ మీద క్లిక్ చేసిన తర్వాత మన నెంబర్ అండ్ ఆపరేటర్ అయితే అడుగుతుంది. ఆపరేటర్ ఇచ్చిన తర్వాత మనకు బ్రోస్ ప్లాన్స్లో మనకి ఏంటంటే మన సర్కిల్ ఏంటో అడుగుతుంది. సో సర్కిల్ మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టాక ఇక్కడ మన నెంబరు జియో అండ్ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి 20 రూపీస్. సో 20 రూపీస్ ఎంటర్ చేసిన తర్వాత హ్యావ్ ఏ ప్రోమో కోడ్ దగ్గర క్లిక్ చేసి మనకు డబల్ అనే కోడ్ అయితే ఉంటుంది. సో డబల్ అనే కోడ్ సో ఫ్రెండ్స్ హ్యావ్ ఏ ప్రోమో కోడ్ దగ్గర మనకు అప్లై చేసిన తర్వాత ఇక్కడ డబల్ అయితే వస్తుంది. సో డబల్ మీద సింపుల్గా మనం పేస్ట్ చేసి లేదా టైప్ చేసి అప్లై చేసినట్టయితే మనకు క్యాష్ బ్యాక్ అయితే అప్లై అవుతుంది. సో 22. సో నెక్స్ట్ బటన్ మీద మనకు పేమెంట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అండ్ యూపీఐ ఉంటుంది. సో ఇక్కడ యూపీఐ క్లిక్ చేసి మనకు యూపీఐ నుంచి అయినా చేయొచ్చు, క్రెడిట్ డెబిట్ అయినా చేయొచ్చు. సో సింపుల్గా యూపీఐ మీద క్లిక్ చేసి 20 మీరు ఎంటర్ చేసి మీరు మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో పేటిఎం యూపీఐ కానీ అమెజాన్ యూపీఐ కానీ ఏదో ఒకటి ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, అందులోకి వెళ్ళి సింపుల్గా పే చేసిన తర్వాత మీకు సక్సెస్ అయితే అయిపోతుంది అన్నమాట. సో ఇలా రీఛార్జ్ అయితే సక్సెస్ అయిపోతుంది. అండ్ మీకు ఏంటంటే మనకు డబల్ ఇక్కడ అప్లై అయినట్టు కనిపిస్తుంది. సో వితిన్ 24 to 48 అవర్స్లో మనకైతే క్యాష్ బ్యాక్ రిసీవ్ అవుతుంది. అండ్ మరి ఆ 20 రూపీస్ మరీ మనకు రీఛార్జ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టోటల్ 20 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో 20 రూపీస్ ఫ్రీ రీఛార్జ్ అయితే మనకు అప్లై అవుతుంది. సో ఎవరైనా ఈ ఆఫర్ యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అదనమాట ఈ 20 రూపీస్ ఫ్రీ రీఛార్జ్ ఆఫర్. సో అదనమాట ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ అయితే నేను చెప్పేశాను. సో 20 రూపీస్ ఫ్రీ రీఛార్జ్, లెన్స్కార్ట్, ఓచర్ అండ్ అదనమాట. సో ఈరోజు గివ్ అవేకి చెప్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం లేదు, సింపుల్గా త్రీ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఒకటి లైక్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయాలి అండ్ కామెంట్ చేయాలి. సో ర్యాండమ్గా నేనైతే 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి 5 10 రూపీస్ పేటిఎం క్యాష్ అయితే 5 మెంబర్స్కి సెలెక్ట్ చేస్తాను. సో సింపుల్గా ఏం లేదు, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి అండ్ కామెంట్ చేయాలి. సో కామెంట్లో మీ పేటిఎం నెంబర్స్ అయితే పెట్టద్దు, నేనైతే మీకు సపరేట్గా నేనే మీకు కాంటాక్ట్ అయ్యి నేనైతే ఇస్తాను. సో మరీ చెప్తున్నాను, పేటిఎం నెంబర్ కామెంట్ సెక్షన్లో పెట్టకండి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, నెంబర్స్ అయితే పెట్టకూడదు. సో అదనమాట ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.